నమస్తే మేడం. నమస్తే మా మేడం, ఈరోజు మాకు ఏం నేర్పిస్తున్నారు, కొత్తగా ఏం చూపిస్తున్నారు? అంటే డయాబెటీస్లో చాలామంది, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇండియాలో డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ అయిపోయారు, ఒకటి. రెండోది, మన హైదరాబాద్లో చూస్తే ఇస్ అ సెంటర్ ఫర్ డయాబెటిక్స్ అంటున్నారు. సో మనం రోజు వారి తీసుకునే ఆహారాలతో పాటుగా మనకి ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు, ప్రత్యేకంగా డయాబెటీస్తో బాధపడేవాళ్ళు, లేదంటే ఒబేసిటీతో బాధపడేవాళ్ళు, డయాబెటిక్స్తో కోమార్బిడ్ కండిషన్స్ అంటాం, అంటే బీపీ కానివ్వండి, ఇతర కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, అట్లా ఉన్న వాళ్ళు కూడా మనం చేసేటువంటి ఈ ఫ్రెష్ జ్యూస్ లాంటి దాంతో చక్కగా హ్యాపీగా వాళ్ళు ఒక స్నాక్ లాగా అనుకోండి, వాళ్ళు ఏదైనా తినాలనిపించినప్పుడు ఒక మిడ్ డే మీలో చిన్నగా స్నాక్ లాగా చేసుకొని తీసుకోవాలి. సో ఈ మరి ఈ జ్యూస్కి కావాల్సిన పదార్థాలు ఏంటి? యాక్చువల్గా ఎప్పుడు కూడా నేను జ్యూస్లో కానివ్వండి, మీల్లో కానివ్వండి, ఒక కంప్లీట్ మీల్ ఉండాలని ప్లాన్ చేస్తాం. అంటే ఒక ఫ్రూట్, ఒక వెజిటేబుల్ అట్లా పెట్టుకున్నట్లయితే, కొన్ని లీఫీ వెజిటేబుల్స్ అట్లా పెట్టుకుంటే మనకు కావాల్సినటువంటి కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, అన్ని రకాలైనటువంటి పోషకాలు కూడా, అంటే విటమిన్స్, మినరల్స్ మన శరీరానికి ఎటువంటి కావాలో అవన్నీ కూడా మనకి చిన్న షార్ట్ లాగా దొరికేలాగా ఉంటే, అంటే జ్యూస్ లాగా దొరికేలాగా ఉంటే మన శరీరం ఈజీగా గ్రహించుకోగలుగుతుంది, అదేవిధంగా డైజెస్ట్ చేసుకున్న తర్వాత కూడా మనకు మంచి ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో దాంట్లో ముఖ్యంగా ఒక యాపిల్ తీసుకుందాం ఒకటి. ఓకే, అంటే యాపిల్ సహజంగా ఎక్కువగా డయాబెటిక్ పీపుల్స్కి ఎలా ఉంటుంది అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఉదయం పూట కనుక వాళ్ళు యాపిల్ తీసుకున్నట్లయితే అందులో ఉండేటువంటి పోషకాలు కానివ్వండి, ఫైబర్ కాంపోనెంట్ ఎక్కువగా ఉంటుంది, వాటర్ కూడా అధికంగా ఉంటుంది, కాబట్టి చక్కగా వాళ్ళకి థర్స్ట్ అనేది క్వెంచ్ అవుతుంది. అంటే కొంచెం దాహం ఉన్నట్లయితే అది తీరేదానికి అవకాశం ఉంటుంది. త్వరగా ఆకలి అవ్వకుండా యాపిల్లో ఉండేటువంటి ఫైబర్ కాంపోనెంట్ అంతా కూడా చాలా వాళ్ళకి ఎక్కువ టైంని ఆకలి లేకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఎనీ యాపిల్, అంటే రెడ్ యాపిల్ తీసుకోవచ్చు, గ్రీన్ యాపిల్ తీసుకోవచ్చు, ఏ యాపిల్ అయినా సరే కొంచెం తాజాగా ఉండే తీసుకోవాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన అందరికీ తెలిసిన విషయమే, యాపిల్స్ బాగా కెమికల్స్తో ట్రీట్ అయ్యి వస్తాయి. రెడ్ యాపిల్స్ ఎస్పెషల్లీ బాగా రెడ్గా రావడం కోసం, మనం ఎర్రగా కనిపించడం కోసము దానిపైన బాగా కెమికల్స్ ఎక్కువ ట్రీట్ చేస్తారు. అదేవిధంగా ఎక్కువ రోజులు నిల్వ ఉండటం కోసము, చెడిపోకుండా దానిపైన వ్యాక్స్ కోటింగ్ కూడా ఉంటుంది, కాబట్టి ప్రిఫరబుల్లీ మనకు అది దొరికితే బాగా శుభ్రంగా కడుక్కోవటము, గోరువెచ్చని నీళ్ళతో శుభ్రంగా కడుక్కుంటే వ్యాక్స్ కూడా పోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా లేదు అంటే మనకి గ్రీన్ యాపిల్స్ దొరికే సీజన్లో, లేదు గ్రీన్ యాపిల్స్ మనకి యూజువల్గా దొరుకుతున్నట్లయితే గ్రీన్ యాపిల్స్ తీసుకుని అయినా మనం జ్యూస్ తయారు చేసుకోవచ్చు. ఓకే, సో ఒక యాపిల్ తీసుకుందాం. యాపిల్ ఫుల్ అంటే ఇద్దరు ఉన్నారనుకోండి, ఒక యాపిల్ ఫుల్ తీసుకున్నా సరిపోతుంది, హాఫ్ ఎ స్లైస్ ఆఫ్ యాపిల్ సరిపోతుంది. ఓకే, ఎప్పుడు కూడా ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానీ తీసుకునేప్పుడు మనం పై పీల్ కనుక కలిపి తీసుకున్నట్లయితే పీల్లో ఉండేటువంటి పోషక విలువలు కూడా మనకి వచ్చేదానికి అవకాశం ఉంది. ఓకే, సో యాపిల్ తీసుకున్నాం. నెక్స్ట్ ఒక వెజిటేబుల్ అనుకున్నాం కదా, సో వెజిటేబుల్లో కీరదోస. కీరదోసలో కూడా ఏంటంటే చాలా రకాలైనటువంటి పోషక విలువలతో పాటుగా బేసిక్గా ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. డయాబెటీస్లో ఏంటంటే అతి మూత్రిత, అంటే ఎక్కువగా వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళేది, మూత్రానికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది, కాబట్టి సో వాటర్లో, బాడీలో ఉండేటువంటి వాటర్, మన శరీరం సహజంగా 70-80% వాటర్ నిండే ఉంటుంది, కాబట్టి ఎప్పటికప్పుడు తరచుగా మనం వాటర్ని బాడీకి అందిస్తూ ఉండాలన్నమాట. అంటే కేవలం వాటర్ రూపంలో, మంచినీళ్ళ రూపంలో తీసుకోవటమే కాకుండా మనం తీసుకునేటువంటి ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానీ, అంటే మన ఆహార పదార్థాల్లో ఎక్కువగా నీళ్లు ఉన్నటువంటి ఆహార పదార్థాలని మనం ఫుడ్ రూపంలో తీసుకున్నట్లయితే బాడీకి వాటర్ కూడా అందుతుంది, బాడీ త్వరగా డీహైడ్రేట్ అవ్వకుండా. ఎందుకంటే డీహైడ్రేషన్ అనేది చాలా రకాలైనటువంటి వ్యాధులకి ముఖ్య కారణంగా కూడా చెప్పుకోవచ్చు. సో ఒకటి కీరా తీసుకుందాం. ఓకే, ఇంకా తర్వాత లెమన్ అండ్ జింజర్. ఈ లెమన్ జింజర్లో ఉండేటువంటి యాక్టివ్ ప్రిన్సిపల్స్ ఏంటంటే, సహజంగా డయాబెటీస్లో వ్యాధి నిరోధక శక్తి అనేది క్షీణించిపోతూ ఉంటుంది. అంటే క్రానిక్గా ఉన్నారనుకోండి, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉంది, లేదు చాలా కాలం టైప్ 1 కానివ్వండి, టైప్ 2, అంటే టైప్ 1 అంటే చిన్నపిల్లల్లో చిన్నప్పటి నుంచే టైప్ 1 డయాబెటీస్తో బాధపడే వాళ్ళకి కానివ్వండి, లేదు పెద్ద అయిన వాళ్ళ తర్వాత కొంచెం 30-40s వచ్చినప్పుడు డయాబెటీస్ వచ్చింది, అంటే దాన్ని టైప్ 2 డయాబెటీస్ అంటాం. సో ఈ టైప్ 2 డయాబెటీస్లో కూడా వీళ్ళందరిలో ఏంటంటే, సహజంగా కొంత వ్యాధి నిరోధక శక్తి అనేది కొంచెం క్రమంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనందరికీ తెలుసు, వ్యాధి నిరోధక శక్తి పెరగాలి అంటే వైటమిన్ సి అనేది అధికంగా ఉండాలి అని. కానీ ఈ వైటమిన్ సి అనేది ఏంటంటే వాటర్ సాల్యుబుల్, ఎక్కువగా శరీరంలో నిల్వ ఉండేదానికి అవకాశం ఉండదు. ఏ రోజుకి ఆ రోజు మనం తీసుకునేటువంటి ఫుడ్లో ఉండేటువంటి వైటమిన్ సియే మన శరీరం గ్రహించుకొని మన శరీరానికి కావాల్సినటువంటి రోజువారీ మనం చేసే యాక్టివిటీస్ అని కానివ్వండి, లేదా కణాల లోపల జరిగేటువంటి అనేక రకాలైనటువంటి కెమికల్ రియాక్షన్స్కి అవసరమైనటువంటి వైటమిన్ సి మన శరీరం గ్రహించుకొని మిగతాదంతా కూడా మలమూత్ర రూపంలో బయటకు వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది. సో డైలీ కూడా మనం తీసుకునేటువంటి ఆహారంలో వైటమిన్ సి అనేది
అనేది ఇంక్లూడ్ చేసుకుని తీసుకోవటం మంచిది. ఓకే, ఇంకా చివరిగా కొత్తిమీర. ఈ కొత్తిమీర ఆకులో ఉండేటువంటి అనేక రకాలైన ఫ్లావనాయిడ్స్, మీకు ఇవన్నీ కూడా ఏమీ దొరకలేదు, కేవలం మన ఇంట్లో కొత్తిమీర ఆకు మాత్రమే ఉంది, అలాంటప్పుడు కూడా చక్కగా ఈ కొత్తిమీర ఆకుని ఒక గుప్పిడి తీసుకొని బాగా మిక్సీలో పెట్టేసుకొని మంచినీళ్ళు కలుపుకొని ఒక గ్లాస్ అయ్యేలాగా, అంటే ఒక 20-30 ml అయ్యేలాగా చేసుకొని అది తీసుకున్నా కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రత్యేకంగా ఇందులో మీరు స్మెల్ చూస్తేనే తెలుస్తుంది ఒక రకమైన డిఫరెంట్ ఫ్లావనాయిడ్స్ ఉంటాయి. ఈ ఫ్లావనాయిడ్స్ అన్నీ కూడా ఏంటంటే మన శరీరంలో ఉండేటువంటి వైటల్ ఆర్గాన్స్ అన్నిటికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఇవి దీని కేవలం కొత్తిమీర ఆకును కూడా మనము తాజాగా, కాకపోతే బాగా ఫ్రెష్గా తాజాగా ఉండాలి అండ్ చక్కగా శుభ్రం చేసుకొని ఉండాలి. ఎందుకంటే చాలా రకాలైన యూరియా కెమికల్స్ వేసి పండిస్తున్నారు కాబట్టి అలా పండించి దొరికినట్లయితే మనకి ఈ మార్కెట్లో దొరికి తెచ్చుకున్నటువంటి ఈ కొత్తిమీర ఆకును శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత మనం జ్యూస్ చేసుకొని లేదా చట్నీ రూపంలో, లేదా కేవలం జ్యూస్ కాదు రోజువారీ వాడుకునేటువంటి దోశలు ఇడ్లీలు అట్లాంటి వాటిల్లో చట్నీగా ఈ కొత్తిమీర ఆకు చట్నీ కూడా తయారు చేసుకొని తీసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ మనం కట్ చేసుకుని మిక్సీలో వేసుకోవడం అంతే. ఓకే, మేడం ఇది పీల్ తీసుకోవాలా లేకపోతే డైరెక్ట్గా వేసేయచ్చా? లేదు, పీల్ అనేది మనం ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటాం. ఎందుకంటే పీల్లో కూడా ఎక్కువగా ఫైబర్ కాంపోనెంట్ ఉంటుంది కాబట్టి మనం ఏ పదార్థమైనా, ఇందాకే చెప్పాను యాపిల్కి అనుకోండి, ఇప్పుడు మీరు చేశారు చక్కగా యాపిల్కి పైన గ్రీన్ తక్కువ ఉండేలాగా కలుపుకొని తీసుకున్నాం కదా, అదేవిధంగా మనం కీరా కానివ్వండి, ఇక ఏ వెజిటేబుల్ అయినా సరే జ్యూస్ చేసుకున్నప్పుడు, అంటే ప్రత్యేకంగా కాకరకాయని కూడా మనము పై పొట్టు ఏమైతే ఉరిగేసి అదేమి చేయకుండా చక్కగా కాకరకాయని కూడా శుభ్రం చేసి అలానే జ్యూస్ రూపంలో కూడా చేసుకోవచ్చు. కానీ కాకరకాయలు చాలా చేదుగా ఉంటుంది కాబట్టి కొంతమంది పైన పొట్టు తీసేస్తారు, అది అవసరం లేకుండా కొంచెం వాటర్ డైల్యూట్ చేసుకుని తీసుకోగలిగితే సరిపోతుంది. లెమన్ ఇట్లా వేసేయచ్చు మేడం డైరెక్ట్గా? వేసేయం, ఏం పర్లేదు. ఈ లెమన్ని పై పొట్టుతో తీసుకున్నట్లయితే కొంచెము కడుపులో గడబిడి చేస్తుంది, అర్లీ మార్నింగ్ తీసుకునే వాళ్ళైతే ఇబ్బంది పడేటట్టయితే జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ తీసుకున్నా సరిపోతుంది. ఒక చిన్న పీస్ జింజర్, చిన్న పీస్, చాలా చిన్నది చిటికిడి వేసుకుని, అంటే పరగడుపున తీసుకుంటే లెమన్ కానివ్వండి, ఈ అల్లం కానివ్వండి, ఫ్రెష్ తాజా జ్యూస్ తీసుకున్నట్లయితే అందులో కాన్సన్ట్రేటెడ్గా యాక్టివ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి కాబట్టి జింజర్ ఆయిల్ అనేటువంటివి అవి కొంచెము నోట్లో కొంచెం వగర్ క్రియేట్ చేసే దానికి అవకాశం ఉంటుంది. సో అందుకని కొద్దిగా పాటు తీసుకుంటే అది మనం తీసుకున్న తర్వాత ఆహారం మనకి డైజెస్టివ్ జ్యూసెస్ అవి రిలీజ్ అయిన తర్వాత త్వరగా జీర్ణమయ్యేదానికి, అజీర్ణం లాంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేదానికి వీలుగా చేసేటటువంటి ఈ కాంబినేషన్ మనం ఎప్పుడు తీసుకోవాలి. ఓకే మేడం, కొత్తిమీర ఇంత సరిపోతుందా? జస్ట్ ఒక పించ్, ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా ఇబ్బంది లేదు. కొత్తిమీర కూడా ఏంటంటే మనం మిక్సీలో వేస్తున్నాం కాబట్టి కొంచెం సన్నగా తరుక్కున్నట్లయితే మిక్సీలో జార్లో అది అంతా కూడా చుట్టుకుపోకుండా మనకు జ్యూస్ కూడా చాలా ఈజీగా మంచిగా తాజా జ్యూస్ తయారయ్యేదానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ 4 ఐటమ్స్ కూడా మనం మిక్సీ జార్లో వేసేద్దాం. వాటర్ అవసరం లేదు ఎందుకంటే నాకు తెలిసి ఇందులో కీరా ఉంది కాబట్టి కీరాలో ఎక్కువ వాటర్ కాంపోనెంట్ ఉంటుంది కాబట్టి లేదు, కొంచెం పల్చగా కావాలి అనుకున్న సందర్భాల్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. సో ఇది మిక్సీ చేసేద్దామండి. ఓకే, సహజంగా అర్లీ మార్నింగ్ గ్రీన్ స్మూదీస్, గ్రీన్ జ్యూసెస్ తాగే అలవాటు, నాకు అదే గుర్తొచ్చింది గ్రీన్ స్మూదీ. వావ్, కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒక 1/2 గ్లాస్ సరిపోవచ్చు అండి? హాఫ్ సరిపోతుంది. ఓకే, ఒకసారి మరొకసారి చిన్నగా మిక్సీ చేసేస్తే మొత్తం బాగా కలిసిపోతుంది. చూడు, యూ కెన్ స్మెల్ ఇట్. ఎస్, హా స్మెల్ అయితే సూపర్ ఉంది. మేడం దీన్ని గ్రీన్ స్మూదీ అనొచ్చా? గ్రీన్ స్మూదీ అనొచ్చు, కొంచెం కన్సిస్టెన్సీ. మనం వాటర్ యాడ్ చేయకుండా ఉన్నట్లయితే స్మూదీ కింద చాలామంది జ్యూస్ తాగడానికి ఇబ్బంది పడితే, పిల్లలు కనుక ఇబ్బంది పడుతున్నట్లయితే కొంచెం పల్పీగా టేస్ట్గా యాపిల్ ఉంది కాబట్టి ఫ్రెష్ తాజాగా మనం ఐస్ క్రీమ్ తిన్నట్టు కూడా తినేసేయచ్చు. ఓకే, సో చూసారుగా గ్రీన్ స్మూదీ, గ్రీన్ యాపిల్, కీరా, లెమన్, జింజర్, కొత్తిమీర అన్నీ కలిపిన ఒక హెల్దీ డ్రింక్ నా చేతిలో ఉంది.
సో మీరు కూడా ఇది ట్రై చేయాలి అని అనుకుంటే తప్పకుండా మీ ఇంట్లో తయారు చేసుకోండి, తాగండి, డయాబెటిక్స్కి దూరంగా ఉండండి. చూసారుగా ఈ గ్రీన్ హెల్దీ స్మూతీ ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను, ఎలా ఉందో మీకు చెప్పేస్తా. చాలా బాగుంది మేడం. యాక్చువల్గా ఇందాక మనం కట్ చేసి బౌల్లో పెట్టినప్పుడే చాలా కలర్ఫుల్గా అలానే తినేయాలని అనిపించింది. సో మనం ఇలా స్మూతీ చేయడం వల్ల ఆ టేస్ట్ అన్నీ మిక్స్ అయ్యి ఇంకా చాలా బాగుంది. నిజంగా చాలా హెల్దీ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఆ జింజర్ ఫ్లేవర్, కొత్తిమీర, కీరా అన్ని ఫ్లేవర్స్ బాగా తెలుస్తున్నాయి. చాలా హెల్దీ డ్రింక్. డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేసి మీరు తాగాల్సిందే.